మొత్తం టియాకు టోటల్ ఎస్టేట్ ఇదంతా కొన్ని వేల ఎకరాలల్లో ఉంది హైవే మీద ఎటు చూసినా మొత్తం ఇవే ఉన్నాయి ఎక్కడి నుంచి అంటే అస్సాం నుంచి ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ నుండి వీడియో చేస్తున్నా ఇక్కడి వరకు ఎంత లోపలికైనా మనకు మొత్తం టియాకు టోటలే కనబడతాయి వాళ్ళు పైపైన ఈ లాతాకులు దెంపి వీటిని దెంపి మనకు వీటిని ఎండబెట్టి ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడి వరకు ఇంతవరకు దెంపుతారు ఇట్లా కట్టేస్తారు ఇట్లా దీన్ని ఏం చేస్తారంటే ఈ ఆకుతోటే మనకు చాయపత్తి తయారవుతుంది ఇదన్నీ చాయపత్తికి సంబంధించిన టీ ఆకు తోటలు ఇక చూడరు ఎంత ప్రశాంతంగా పచ్చగా ఒక లెవెల్ ఒక ఎంత దూరం అన్న చూడరు ఒక లెవెల్గా ఉంది తోట మొత్తం ఈ మధ్య మధ్యలో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి కాకపోతే ఇవి వీటికి కావాలనే పెట్టినట్టున్నారు ఎందుకంటే ప్లేన్ తోట నేను ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక 300 కిలోమీటర్స్ చూస్తున్నా ఆ 300 కిలోమీటర్లలో ఒక్క కాడ కూడా ఆ ప్లేన్ తోట ఈ తోట ప్రతి తోటలో ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లు ఖచ్చితంగా ఉన్నాయి మొత్తం ఎంత దూరం అయినా మనకి ఇవే తోటలు కనబడతాయి అట్లనే బండి కూడా వీడియో చేయొచ్చనే ఉద్దేశంలో తోటలే వేద్దామని ఆగిన ఇక్కడ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ 2015 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ 2015 నవంబర్ రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ బండి 1,05,000 కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు కదంబ చెట్లు ఇక్కడ 40 రూపాయలు 30 రూపాయలకు ఒకటి మన దగ్గర దీనికి 152 కావాలి మన సైట్లో పెడదామని తీసుకున్నా ఇదేమో దీన్ని ఏమంటారు ఏదో గ్రాస్ లెమన్ గ్రాస్ సారీ లెమన్ గ్రాస్ ఇది మంచి స్మెల్ వస్తుంది ఛాయలకు బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి రిప్లేస్ ఉండలేదు బండి స్విఫ్ట్ డిజైర్ VDI లోపల కానీ ఇక్కడ రస్టింగ్ కానీ ఏం లేదు అస్సాం రిజిస్ట్రేషన్ కొద్దిగా రిస్క్ ఎక్కువనే ఇక్కడికి వెళ్ళి బండి కొంకపోవడు అంత ఈజీ కాదు 2,270 కిలోమీటర్లు జగిత్యాల ఉంది ఇడికెళ్ళి హైదరాబాదు 2,490 కిలోమీటర్లు ఉంది 1,05,000 కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒరిజినల్ బండి ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒక్క ఫ్రంట్ బాంపర్ ఒక్కటి రిప్లేస్ అయింది మిగతా అంతా ఒరిజినల్ మళ్ళీ వీడియో తీయడానికి మనకు ఎక్కడ ఎవరు దొరకరని ఇక్కడైతే ఈజీ ఉంటుందనే ఉద్దేశంలో ఇక్కడ వీడియో తీస్తున్నా హైవే కానుకొని ఉన్నాయి టోటల్ మొత్తం ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకొని ఒక్క బంపర్ రీప్లేస్ అయింది మిగతా అంతా ఒరిజినల్ శశి సారీ లోపల శశి ఉంటుంది ఇది అడ్డపట్టి అప్రాన్లు ఇక బానట్ ఇవి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఎందుకంటే 2015 ఎండింగ్ బండి కాబట్టి ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంకొక 40-45,000 కిలోమీటర్ తిరిగేదాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు సెషన్ నెంబర్ చూపెడుతున్నా సో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు ఇబ్బంది లేదు కానీ ఎండ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ 40 డిగ్రీల పైన ఉంది ఎండ 40 డిగ్రీస్ 39-40 ఉంది ఐస్ క్రీమ్ ఐసపాకల్లో మైస్ మీద దిక్తున్నా బస్ ఓకే హాఫ్ మాత్ లాగా నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు 5 సెప్టెంబర్ 2023 మంగళవారం ఈ రోజు విడేస్తున్నా ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ 2015 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ 2015 నవంబర్ రిజిస్ట్రేషన్ 2030 నవంబర్ వరకు జీవితకాలం ఉంటది నా దగ్గరికి మా మిత్రుడు అస్సాం నుంచి వెహికల్స్ తెస్తుండే అతడు దుబాయ్ వెళ్ళిపోయిండు అయితే అన్న ఒకటి అస్సాంలో ఒక డిజైర్ ఉంది మరి పోయి తెచ్చుకుంటావా అంటే నాకు లాస్ట్ టైం కడప జిల్లాకు ఒకటి ఇన్నోవా అమ్మినా ఆ సారు డిజైర్ తీసుకురా అన్న మనకి ఇన్నోవాలో పెద్ద లాభం ఏం జరగలేదు ఏదైనా డిజైర్ తీసుకురా అమ్ముదాం
అందులో కొంచెం మనకు 15-20 వేలు మిగిలేటట్టు చూడంటే సరే అన్న మరి ఒక బండి వచ్చిందంటే అలా డబ్బులు నా దగ్గరే పెట్టిపోయింది ఆ సారు. అయితే నేను నిన్న ఢిల్లీ నుంచి సారీ నిన్న హైదరాబాద్ నుండి ఉదయం ఫ్లైట్కు అస్సాం వచ్చినా వచ్చి అక్కడ బండి వెహికల్ చూసుకున్నా కొంచెం బండికి చిన్న చిన్న రిపేర్లు ఉంటే రాత్రి చేయించుకొని 10 గంటలకు అస్సాం నుంచి బయలుదేరి ఒక 250-270 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత పడుకొని మళ్ళీ ఉదయం స్టార్ట్ అయిన ఇప్పటివరకు 500 కిలోమీటర్ ప్రయాణం చేసిన ఇక్కడ నుంచి జగిత్యాల 2270 కిలోమీటర్లు ఉంది. నేను ప్రయాణం అస్సాం గౌహతి నుంచి 2270 కిలోమీటర్లు ఉంది. 500 కిలోమీటర్లు వచ్చినా ఇంకొక 1800 కిలోమీటర్లు చిల్లర జగిత్యాల ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ నేను వెస్ట్ బెంగాల్ ఉండే ఇప్పుడు ఇక్కడ వీడియో చేస్తున్నా. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు పోతే బీహార్ బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా వెస్ట్ బెంగాల్ అనే నేను బండి అస్సాంలో స్టార్ట్ అయిన తర్వాత బ్రహ్మపుత్ర నది ఒకటి దాటిన తర్వాత మొత్తం టీయాకు తోటలే ఉన్నాయి. ఇప్పుడు అక్కడనే ఈ వీడియో చేస్తున్నా. ఈ బండి అమ్మకానికి ఉంది. 105,000 షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. సింగిల్ ఓనర్ బాన్నెట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలి. ఒక ఫ్రంట్ బంపర్ మాత్రం రిప్లేస్ అయింది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి. 1248 సీసీ డీజిల్ ఇంజన్, లీటర్ కు 27-28 మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు నేను వచ్చే స్పీడ్ కు రోడ్ బాగాలేదు. నేను 60-80 అంతకు మించి వస్తలేను. ఎందుకంటే ఫస్ట్ టైం మనం అస్సాం వచ్చుడు. నేను కలకత్తా వచ్చినా బీహార్ వచ్చినా గానీ ఇటు రాలేదు. ఈ రోడ్డుకు కలకత్తా ఇక్కడ నుంచి నేను పోయే రోడ్డుకు కలకత్తా ఇక్కడికి వెళ్ళి 600 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి రేపు నైట్ కానీ ఎల్లుండి నైట్ కానీ జగిత్యాల రీచ్ అవుతా. ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే 500,000 ఇస్తా. నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే 600,000 చెప్తున్నా. రెండిట్లలో కూడా బార్గెనింగ్ ఉంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 1248 సీసీ డీజిల్ ఇంజన్, వైట్ కలర్. తెలంగాణ గానీ ఆంధ్ర గానీ ఎవరికైనా పనిచేస్తుంది. ఇన్వాయిస్ ఎన్వాయిస్ అన్ని దొరుకుతాయి. అస్సాం బండ్లకు కూడా ఇన్వాయిస్ ఇస్తారు ఆర్టీ ఆఫీస్ లో. మేము లాస్ట్ టైం కూడా 2-3 బండ్లు తీసుకొచ్చి అమ్మినాం. ఈ కస్టమర్ కు మీరు ఒకవేళ 500,000 మీరు కాయిదాలు చేసుకుంటా అంటే ఎన్వాయిస్ ఇస్తా, నాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. 600,000 మేమే కాయిదాలు చేసి ఇస్తాం, దానికి కూడా 10,000 కమిషన్ ఇవ్వాలి. ఎందుకంటే నా పైసలు కావు, నాకు ఒక అన్నయ్య డబ్బులు ఇస్తే బై రోడ్డు బండి తీసుకొని బయలుదేరినా ఇప్పటివరకు 500 కిలోమీటర్ ప్రయాణం చేసిన బండికి చిన్న ప్రాబ్లం కూడా లేదు. ఇంకా 1800 కిలోమీటర్ జగిత్యాల ఉంది ఇక్కడికి వెళ్ళి. ఈ రోజు రేపు ఎల్లుండి ఖచ్చితంగా నేను జగిత్యాలలో ఉంటా, అంటే శుక్రవారం 100% ఉంటా. మీకు వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే అక్కడికి రారి, లేదంటే మీరు నా ఎంబడస్తా అంటే అస్సాంలో కూడా చాలా వెహికల్స్ చూసినా మిమ్మల్ని తీసుకొచ్చి కూడా ఇప్పిస్తా. కానీ ఇక్కడ నుంచి కంటైనర్లు వేసుకుని, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది నా లెక్క. బై రోడ్ అంటే మీకు కష్టం అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేయరి. మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి. సేమ్ ఢిల్లీ ప్రైజే ఇక్కడ కూడా పడతాయి. జెన్యున్ బండ్లు దొరుకుతాయి, ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం రిస్క్ ఎక్కువ. ఢిల్లీ అంటే మనకు 1500 వస్తుంది కాబట్టి నష్టం లేదు. ఇది 2500 వస్తుంది, 1000 కిలోమీటర్ లెక్క వస్తుంది కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. రోడ్లు కొంచెం రిపేర్ ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర లెక్క కాదు. ఇప్పుడు ప్రెసెంట్ నేను వెస్ట్ బెంగాల్లో ఉండి వీడియో చేస్తున్నా. మొత్తం టీయాకు తోటలే ఉన్నాయి. మంచి మంచి నదులు, టిబెట్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్, నేపాల్ బార్డర్, ఇవన్నీ మనకి రోడ్లనే అంత 60-70 కిలోమీటర్ 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో కనబడతాయి. ఈ బండి అమ్మకానికి ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి. 9502306700 విలాసాగరం శివ, 9885985158 విలాసాగరం సంతోష్. ఇద్దరు తమ్ముళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. నేను ఒక్కొని వచ్చిన నా ఎంబర్ రిటర్న్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ అత్త అన్నాడు, కానీ ఆయనకు లీవ్ దొరకలేదట అన్న. మీరు వెళ్ళిపోరంటే నేను ఆయన కోసం కూడా చూసి నైట్ బయలుదేరిన. బండి పని అయ్యేసరికి కూడా కొంచెం లేట్ అయిండే. ఇప్పుడు 500 కిలోమీటర్ల తర్వాత వచ్చి వీడియో చేస్తున్నా. ఈ బండి 2015 అక్టోబర్, 2015 నవంబర్ రిజిస్ట్రేషన్, 2030 నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది. 105,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ బండి మేమే పేపర్లు వేసి ఇస్తే 600,000, మీరు పేపర్లు వేసుకుంటే 500,000. ఆ రెండిట్లలో కూడా బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే మా అన్నదమ్ములలో ఎవరికన్నా ఒకళ్ళ కాల్ చేయరు సార్. మీకు డీల్ అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. ఓకే సార్, మరొకసారి అందరికి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. 27 మొబైల్